ఓం నమస్తే, నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్ వేదాస్ వరల్డ్ ఇంక్. తరుణ్ బనాలా నెట్వర్కింగ్ ఇంజనీర్. సో ఆయనకి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఈ రోజున, మనం వాటిని తెలుసుకుందాం, ప్రయత్నిద్దాం ఆన్సర్ చేయడానికి. ఎస్ తరుణ్, యూ కెన్ స్టార్ట్ యువర్ క్వశ్చనింగ్. సో లాస్ట్ టైం మనం డిస్కస్ చేసుకున్నప్పుడు మీరు 107 మర్మస్థానాల గురించి చెప్పారు. నాకు అది విన్న తర్వాత నాకు బేసికల్లీ ఒక డౌట్ వచ్చింది, అంటే ఇది 108 కి దగ్గరగా ఉందని ఆ వీడియోలో కూడా చెప్పాను నేను. సో అది ఎందుకు అన్నానంటే, అలా ఆ 108th ప్లేస్ లో మన ఆత్మ ఉండొచ్చు ఏమో అని నా డౌట్ వచ్చింది అప్పుడు. కానీ అది మరీ లెంతి అయిపోతుందేమో వీడియో అని అప్పుడు అడగలేదు. బట్ ఈ 107 మేజర్ ఫిజికల్ అండ్ మెంటల్ కి సంబంధించి, అండ్ 108 ఇస్ ఆత్మ. ఆత్మ ప్యూర్ ఉంటుంది కాబట్టి, ఐ మీన్ అన్లెస్ ఇట్ ఈస్ అటాచ్ టు మనస్కి అటాచ్ అవ్వకుండా లైక్ ఉంటే ఆత్మ ప్యూర్ గా ఉంటుంది కాబట్టి లైక్ దానికి రుగ్మత అనేది ఉండదు అని నా భావన. Yes. అంటే నీ యొక్క డౌట్ ఏంటంటే, ఇప్పుడు 108 107 మర్మస్థానాలు ఉన్నాయని వేదంలో చెప్పబడింది కాబట్టి 108 మర్మస్థానము ఆత్మది అని అంతేనా? ఎందుకంటే మురళి గారు 107 కెమికల్ ఎలిమెంట్స్ కి దానికి సంబంధం అని ఆయన అనుకుంటున్నారు. సో యు ఆర్ సేయింగ్ దట్ 108 ఉండాలి, ఎందుకంటే అది బికాస్ అది పరమాత్ముడికి లేదా ఆత్మకు సంబంధించిన మర్మస్థానం అని కదా, అంతేనా? అదేనా మీరు చెప్పేది? యా. సో ఇప్పుడు 107 మర్మస్థానాలు రుగ్మతలకు సంబంధించినవి కాబట్టి అందులో పరమాత్మ ఉండే సమస్య లేదు. అంటే పరమాత్మ యొక్క మర్మస్థానం అనడానికి వీలేదు. పరమాత్మ ఎల్లడలా ఉన్నా కానీ శరీరానికి సంబంధించిన రుగ్మతలు ఎక్కడ ఉంటాయి అని చెప్పడంలో మనము ఆత్మ ఉండే ప్రదేశం అదా కాదా అన్నది ఇంపార్టెంట్. ఆత్మ అంటే ఏదైతే ఈ శరీరాన్ని అధిరోహించి రూల్ చేస్తోందో అది ఆత్మ. ఇక పరమాత్మ అంటే ఆయన సర్వత్రా సర్వాంతర్యామి కాబట్టి ఆయనకి మనము ఇది మర్మస్థానం అని చెప్పలేం కదా. అది కాబట్టి ఉన్నది ఆత్మ కోసమే. సో ఈ ఆత్మ అన్నది మనము, మనం ఎక్కడ ఉంటామో అది 108 మర్మస్థానం అని చెప్పి నీకు అనుమానం వచ్చింది, అవునా? ఎందుకని అంటే ఆత్మ శరీరంలో ఎక్కడో ఒక చోట ఉంటుంది కదా. ఉంటుంది, ఎస్. అది కూడా ఒక అంటే మర్మము అంటే లైక్ ఒక ఇంపార్టెంట్ ప్లేస్ అని నేను భావించాను. సో అది మర్మస్థానం, యా, మర్మస్థానం అంటే తెలియని స్థానం అను, అందరికి తెలియదు. ఓకే, అయితే మనకి నాకు కూడా నాకైతే తెలియదు కరెక్ట్ గా. సో నేను నీకే కాదు, నీకే కాదు, చాలా మందికి ఆత్మ ఎక్కడ ఉందో తెలియదు. శరీరం చెప్తారు చాలా మంది, చక్కగా మంత్రపుష్పంలో ఉంటుందని కూడా చెప్తారు. సో అలానే మనకి అనేక వేద మంత్రాల్లో కూడా ఆత్మ యొక్క నిర్దేశత్వం జరుగుతుంది, ఎక్కడ ఉంటుంది ఏంటని. సో లెట్ అస్ సే దట్ ఈజ్ 108 అని అనుకోవడానికి ఛాన్స్ ఉంది. ఎస్, ఛాన్స్ ఉంది. ఎందుకంటే కాకపోతే ఇది మర్మస్థానం కింద వస్తుంది కానీ అది రోగానికి కారణం కాదు. అదే నేను, ఎస్ ఎస్ తరుణ్, అది మర్మస్థానమే కానీ రోగానికి సంబంధించి. నేను చెప్పింది వేద మతంలో 107 మర్మస్థానాలు, 107 ఔషధాలు. సో దేర్ ఫోర్ ఈ ఆత్మకి ఔషధం ఏంటో తెలుసా తరుణ్? ఆత్మ ఒకవేళ మర్మస్థానం అనుకొని దానికి రోగం ఉందనుకుంటే దానికి ఔషధం ఏంటి చెప్పు? జ్ఞానం. జ్ఞానం, బా, ఏమన్నా చెప్పావు. ఎగ్జాక్ట్లీ, చాలా బాగా చెప్తున్నారు. జ్ఞానమే దానికి ఔషధం, ఇంకేమీ లేదు. ఆ జ్ఞానాన్ని పొందిన తర్వాత మనిషికి ఈ శరీరంతో పని ఉండదు. ఈ శరీరాన్ని గురించి, శరీరంలో వచ్చే రుగ్మతల గురించి మనము వరీ కామన్నమాట. సో దేర్ ఫోర్ సో వాట్ ఎవర్ ఈస్ ది కాజ్ ఫర్ ద డిసీజ్, దట్ ఈస్ ఫర్ ద బాడీ. సో వేరే మనసుకు కూడా రుగ్మతలు ఉండొచ్చు కదా, మనసుకు కూడా రుగ్మతలు వస్తుంది కదా, అది కూడా ఒక మర్మస్థానమే అవుతుంది అప్పుడు, అంతే. సో ఇప్పుడు ఈ ఆత్మ యొక్క మర్మస్థానం ఏదైతే ఉందో దానికి రుగ్మత అంటూ ఉంటే కనుక ఈ శరీరమే రుగ్మత, మొత్తం శరీరమే రుగ్మత. సో ఈ శరీరాన్ని మనం, శరీరం నాది అవసరం లేదు నాకు ఈ శరీరం అనుకున్న మానవుడు దాన్ని భగవద్ధ్యానంలో కాలం గడుపుతాడు కాబట్టి అక్కడ ఆనందం పొందుతూ ఉంటాడు కాబట్టి అదే అతనికి ఔషధం. సో ఆ జ్ఞానం రావటమే ఔషధం. సో ఆ జ్ఞానం రాదే మనకి ఏమీ చేయలేదు, అది సంగతి. యా, దట్స్ వెరీ గుడ్ థింగ్, యువర్ థింకింగ్ ఈస్ పర్ఫెక్ట్లీ కరెక్ట్. ఇది మర్మస్థానం, డౌట్. అయితే మరి నిజానికి లైక్
అంటే కొంచెం డివియేట్ అవుతున్నాను. ఎన్ని మర్మస్థానాలు ఉన్నాయి సమ్, లైక్ రుగ్మతల సంబంధం అని కాకుండా లైక్ శరీరంలో ఎన్ని మర్మస్థానాలు ఉండవచ్చు అని చెప్పగలం? ఒకసారి వేద మంత్రం 107 అని చెప్పాక 107 ఓకే, ఇంకా అందులో క్వశ్చన్స్ ఉండవు. సో ఇప్పుడు మనం ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే ప్రత్యక్షంగా కానీ అనుమానంతో కానీ తెలుసుకోలేమో అది వేదం ద్వారా తెలియవచ్చు. సో ప్రత్యక్షంగా మనకి 107 మర్మస్థానాలు కనిపించవు. ఓకే, అనుమానించి కూడా 107 అని మనం లెక్క పెట్టలేము. 107 నేను మనకి నంబర్ రాదుగా నోటికి. సో వేదంలో చెప్పింది కాబట్టి దాన్ని ప్రమాణంగా తీసుకొని ప్రత్యక్షపరచుకోవడం మన పని. వేదమే ప్రమాణంగా తీసుకొని ప్రత్యక్షపరచుకోవాలి దాన్ని. ఇప్పుడు వేదంలో ఏం చెప్పింది, ఇప్పుడు యజ్ఞ యాగాదులు చేయడం మూలంగా మనకి వాతావరణ కాలుష్యం దూరం అవుతుందని చెప్పింది. అది ప్రత్యక్షం మనకి తెలియదు ఆ విషయం, కానీ మనం అది వేదంలో చెప్పబడింది కాబట్టి మనం యజ్ఞయాగాదులు చేసుకుంటూ ప్రత్యక్ష పరుచుకుంటున్నాం, మనం చూస్తున్నాం, మనం ఎన్నో రిజల్ట్స్ చూసాం అది. అలానే మనము వాతావరణ కాలుష్యం ఒకటే కాకుండా ఇంకా అనేక రకాల విషయాలు వేదం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అది వేదంలో ఉంది కాబట్టి మనము దాన్ని ప్రమాణంగా తీసుకొని దానికోసం కృషి చేసి ప్రత్యక్షపరుచుకోవాలి. ఇది రూల్. ఇంకా దీని మీద ఇది కొంచెం అంటే చాలా మంది దీని మీద కొంచెం కాంట్రవర్సీ తీసుకొస్తారు, బట్ ఎవరు కాంట్రవర్సీ తీసుకురావచ్చు, మనకు సంబంధం లేదు. ఇప్పుడు వాళ్ళకి ఇదంతా త్రాష్, ఇదంతా వేస్ట్ అనుకుంటే అనుకోని, అది వాళ్ళ విషయం. ఇప్పుడు వాళ్ళు ఎవరికన్నా హక్కు ఉంది, ఏమన్నా అనుకునే హక్కు ఉంది. తెలుసుకోవాలి, నాకు ఈ జ్ఞానం తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వేదం చదువుకుంటారు. అయితే నాకు అసలు ఉందా లేదా వేదంలో ఉన్న చదువుకోవడానికి కూడా మనం సంస్కృతం చదవాల్సిందే కదా తరుణ్. సంస్కృతం నేర్చుకొని ఆ భాష నేర్చుకొని ఆ భాషలో ఉన్న మెలకువలు ఏవైతే మనకి ఈ యొక్క శాస్త్రాలు వివరిస్తాయో, ఇప్పుడు నిరుక్తం ఉంది, నిఘంటు ఉంది, అలానే మనకి పాణిని శిక్ష వ్యాకరణము ఉంది, మహాభాష్యం ఉంది, ఛందస్సు ఉంది పింగళాచార్యుది, అట్లానే మనకి కల్పము ఉంది. ఇవన్నీ కూడా చదివి ఎందుకు చదవాలంటే ఋషులు కృషి చేసి వాటికి బోధించారు కాబట్టి, అందులో ఉన్న వేదంలో ఉన్న విషయాలు అందులో బోధించారు కాబట్టి ఈ ఈ షట్ శాస్త్రాలని మనం తెలుసుకొని ఓకే ఇది ఇలా అర్థం చేసుకోవాలి అని అర్థం అవుతుంది అన్నమాట. లేకపోతే అర్థం కాదు కదా, ఎలా అర్థం అవుతుంది? ఇప్పుడు రామ అన్న పేరు ఉంది, రామ అన్న పేరుకి ఎలా వచ్చింది? రామ అన్న పేరుకి అర్థం ఏంటి అంటే రమ్మ అన్న ధాతువుతో ఏర్పడుతుంది. అది రమ్మన్న ధాతువుతో ఏర్పడిన ధాతువుకి ఒక అర్థం ఉంటుంది అన్నమాట. సో ఆ రమ్మన్న ధాతువుకి ఏ ప్రత్యయం కలిపితే రామ అవుతుందో తెలుసుకోవాలి. ఇది రామ అన్నది రామహన రామాన అంటే రామహ కాదు రామనే. మరి రామకి రామహకి తేడా ఏమిటి? అది ప్రథమా విభక్తిలో రామహ అవుతుంది. ఇలా మనం ఏంటంటే తెలుసుకుంటూ పోవాలి. సో అలా తెలుసుకుంటూ భాష నేర్చుకొని అప్పుడు వేదమంత్రంలో ఏమిచ్చారో తెలుసుకొని ఈ యొక్క వ్యాకరణ సూత్రాల ప్రకారము ఇది అని అర్థమవుతుంది. అప్పుడు మనకి వేదం అర్థమవుతుంది. అలా అలా తెలుసుకోకుండా ఇదంతా త్రాష్, ఎవడో రాశాడు, మ్యాక్సిమం రాశాడు, వీడు రాశాడు, వాడు రాశాడు అంటే వాళ్ళందరికీ అసలు వ్యాకరణ సూత్రాలు కూడా తెలియవు వాళ్ళకి. అసలు వాళ్ళకి ఒక వ్యాకరణం ఉంటుందని తెలియదు. అది అందుకని మనము వాళ్ళని మనము ఏమి అనలేము, కానీ వాళ్ళు తప్పు చేస్తున్నారు, చదవకుండా తప్పు చేస్తున్నారు. సో అందుకని మనకి వేరే వాళ్ళ సంగతి మనకి అవసరం లేదు. కానీ వేదము ఉంది చదువుతాను అది నమ్మక్కర్లేదు. ఫస్ట్ చదివి దీనిలో ఉన్నది కరెక్టా లేదా అని తెలుసుకుంటాను అనడానికి ఫస్ట్ సంస్కృతం నేర్చుకొని తర్వాత వేదాంగాలు నేర్చుకొని దాని ద్వారా వేదం నేర్చుకొని ఆ తర్వాత మనం క్రిటిసైజ్ చేయాలి. ఓకేనా తరుణ్? యా నెక్స్ట్. అంటే ఇంతకుముందు మీరు ఆత్మ ఎక్కడ ఉంటుందో అని నేను నాకైతే తెలియదు అన్నాను, మరి ఎక్కడ ఉండొచ్చు అని? ఎక్కడ ఉండొచ్చు, నేను అందుకే మంత్రపుష్పం గురించి చెప్పాను. మంత్రపుష్పం చదివితే మందులో ఉంటుంది. ఇప్పుడు రోజు గుళ్ళో సాయంకాలము సూర్యాస్తమయ సమయానికి గుడి తలుపులు, ఎప్పుడైతే సూర్యాస్తమయం అయిన తర్వాత గుడి తలుపులు మూసేస్తారో ఆ సమయంలో ప్రతి గుడిలోనూ నాకు తెలిసి ప్రతి గుడిలోనూ మంత్రపుష్పం చదువుతారు. నేను నీ ఏజ్లో ఉన్నప్పుడు నీకంటే చిన్నప్పుడు నేను కార్తీక మాసంలో ఒక నెల రోజులు ఉపవాస దీక్ష చేసేవాడు. పొద్దున్నీ సాయంకాలం దాకా ఉపవాసం చేసి సాయంకాలం గుడికి వెళ్ళి ఆ మంత్రపుష్పం విన్న తర్వాతనే ఇంటికి వెళ్ళి భోజనం చేసేవాడు.
ఏం జరుగుతుందో చూడాలి కదా బాడీలో, మరి ఉపవాసం చేయమన్నారు, ఏమైనా అద్భుతాలు జరుగుతాయని ప్రయత్నం చేయాలి కదా. సో చేసి చూశాను, ఏదైనా నేను ప్రాక్టికల్గా చేసుకొని చూస్తాను. సో ఆ మంత్రపురుషుని చెప్పేటప్పుడు దాని అర్థము ఆయన అడిగినప్పుడు ఆయన ఒక ఒక అర్చకుడు పాపం ఆయన తెలిసింది చెప్పాడు. ఆ తర్వాత నేను తెలుసుకున్నాను, నా సొంత ప్రయత్నంతో నేను తెలుసుకున్నాను. సో అలానే మనకి గరికపాటి నరసింహారావు గారు కానీ, సామవేద షణ్ముఖ శర్మ కానీ ఎవరన్నా ఎక్కడో చోటు చెప్పుకుంటారు, యూట్యూబ్లో ఉంటుంది, చక్కగా వినండి, అయితే సరిపోతుంది. అదొకటి. అది కాకుండా వేద మంత్రం ద్వారా తెలుసుకోవాలి అంటే అనేక వేద మంత్రాలు ఉన్నాయి. ఎక్కడ ఉంటుంది అన్నది, మర్మస్థానం ఎక్కడ ఉంటుంది అన్నది కూడా క్లియర్గా స్పష్టంగా చెప్తుంది మనకి. ఈ ఆత్మ ఎప్పుడు కూడా కంఠంలో ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి, కంఠంలో. అయితే ఈ కంఠంలో ఉండి మనకి కళలు వచ్చినప్పుడు ఎటువైపు వెళ్తుంది, ఎటువైపు మనసు ఎటువైపు తీసుకెళ్తుంది, తర్వాత మనిషి చనిపోయేటప్పుడు ఎటు తీసుకెళ్తుంది, మెలకు ఉన్నప్పుడు ఎటు తీసుకెళ్తుంది తెలుస్తుంది. ఇంకా బృహదారణ్యకోపనిషత్తులేనేమో ఆత్మ కుడి కంటలో ఉంటుందని చెప్తుంది. అదేంటి, ఇందాక కంఠంలో ఉందని చెప్పారు, ఇప్పుడు కుడి కంటిలో ఉంటుందంటే మెలకువగా ఉన్నప్పుడు కుడి కంటిలో ఉంటుంది అంటే మరి గుడ్డివాడికి కనిపించదు కదా, మరి ఆ కుడి కంటిలో ఉంటుందా అంటే అప్పుడు అదే అనమాట. అక్కడ అర్థం ఏంటంటే కుడి కంటిలోనికే వస్తుంది అది, కనిపించినా కనిపించకపోయినా దాని పని అది. కనిపించడం కోసం ఆత్మ చూడదు, ఇంద్రియాలు చూస్తాయి, చూసిన దాన్ని ఆత్మకి చేరవేస్తాయి, అది విశేషం. సో అది రకరకాల స్థానాల్లోకి మారుతుంది అని చెప్పబడ్డానికి, అందుకనే మర్మస్థానం అంటే మెలకు ఉన్నప్పుడా, కలలో ఉన్నప్పుడా, లేకపోతే సుషుప్తిలో ఉన్నప్పుడా, ఇవి మనకి కావాలి. అంటే కొంతమందికి కన్ను మొత్తం ఐవాల్ అన్నది లేకుండా కూడా ఉంటుంది, అదే ఏదన్నా కానీ కుడి కంటిలోకి వస్తుంది అంతే, అదే వస్తుంది దానికి, దాని పని అది, అక్కడి నుంచి చూస్తుందని కాదు, కన్నే లేకుండా ఉంటుంది కదా, ఉండొచ్చు కన్ను లేకుండా ఉన్నా కానీ కంటి ఆ స్థానంలోకి వస్తుంది అని అర్థం. ఓకే, మనకి ఇప్పుడు అది విశేషం. ఓకే, మనకి ఇప్పుడు మనకి ఏంటంటే కొంతమందికి బుర్ర లేదు అంటాం, కానీ బుర్ర లేకుండా ఉండదు కదా, బుర్ర అయితే ఉంటుంది, అంటే దానిలో కావాల్సినంత జ్ఞానం లేదు అని చెప్పడం అన్నమాట. సో కన్ను ఫిజికల్గా లేకపోయినా కానీ, కన్ను మూసుకుపోయినా కానీ ఆ ప్రాంతంలోకి వస్తుందని చెప్పడం అన్నమాట. ఇప్పుడు మనము అంటే ఈ 107 మర్మస్థానాలు శరీర రుగ్మతలకి కారణమయ్యే ప్రదేశాలు అని చెప్తున్నాము, అంటే మొత్తం ఒక 108 అని వచ్చాం మనం. నూట ఎనిమిది వేదం చెప్పదు, వేదం చెప్పింది 107, 108వది మర్మస్థానమే అవుతుంది, కానీ అది రుగ్మతలకు సంబంధించింది, రుగ్మతలకు సంబంధించింది అవ్వదు. అయితే సూర్యుడి యొక్క సైజు, చంద్రుని యొక్క లైక్ పరిమాణము, అవి రెండు తీసుకున్న మన భూమి నుంచి డిస్టెన్స్ తీసుకొని రేషియో కట్టినా కూడా లైక్ 108 వస్తుంది. ఇంకా ఈ సూర్య చంద్రులు కూడా లైక్ అశ్విని దేవతలుగా మనం పరిగణించినప్పుడు అవి మన ఆరోగ్యానికి కారణమవుతాయి. దీనికి మన శరీరంలో ఉన్న 107కి ఏమన్నా సంబంధం? ఇప్పుడు ఈ 108 అన్నది ఇప్పుడు ఇంకో రకంగా మాట్లాడుకుందాం. ఇప్పుడు మనకి ఎవరికన్నా జ్యోతిష్యం చెప్పాలనుకున్నప్పుడు బర్త్ చార్ట్ డ్రా చేస్తాం కదా, అందులో 12 రాసులు డ్రా చేస్తాం. సో ఈ 12 రాసులకి గాను 27 నక్షత్రాలని అంటగడతాం. సో 27 నక్షత్రాలని మనము 12లో ఎట్లా డివైడ్ చేసి పెడతామంటే, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు అని చెప్తాం. సో 4 × 27 ఈజ్ హౌ మచ్? 108. సో ఈ 108 ఉంటాయి అన్నమాట. సో ఈ 12 రాసులు. సో ఇప్పుడు ఇది 27 నక్షత్రాలకు సంబంధించిందా, డిస్టెన్స్లకు సంబంధించిందా? నక్షత్రాలకు ఇప్పుడు ఏదని కరెక్ట్ చెప్తాం, ఏదని చెప్తాం, డిస్టెన్స్ రేషియోకి 108 కాబట్టి అది చెప్తామా ఇప్పుడు 108 అన్నది, లేకపోతే నక్షత్రాల గురించి చెప్తామా, దేని గురించి చెప్తాం? ఇది కాకతీయంగా కోయిన్సిడెంటల్గా అయి ఉండొచ్చుగా. యా, అది కోయిన్సిడెంట్, కానీ సూర్యచంద్రులు కూడా లైక్ ఆరోగ్యానికి కారణం అవుతున్నారు అని ఒక, ఎస్, సూర్యచంద్రులు కాలానికి కారణం. ఓకే, సో ఇప్పుడు దానికి మర్మస్థానానికి సంబంధం ఏంటి, ఇది మనం కనుక్కో. ఇప్పుడు నీకు అనుమానం ఉంది, యా కనుక్కో తప్పకుండా, దాని మూలంగా మనకి ఏమొస్తుంది. ఇప్పుడు మనకి యజుర్వేదంలో పురుష సూక్తంలో
సూర్యచంద్రుని కనులు వంటి వాళ్ళు అని అంది. అంటే ఒకటి, ఇవి రెండు జ్యోతిష్యులు కాబట్టి అలా చెప్పడం. అంటే జ్యోతిష్యు ఎక్కడో సూర్యుడే, సూర్యుడు యొక్క కాంతి ఇంకొక దాని మీద పడి అది రిఫ్లెక్ట్ అవుతుంది. సో అంటే ఇక్కడ చెప్పడం ఏంటంటే కనులు అంటే ఈ ప్రపంచాన్ని మనం డే టైం చూసేటప్పుడు సూర్యుడితోను సహాయంతోనూ, నైట్ టైం చూసేటప్పుడు నక్షత్రాలు చంద్రుడి సహాయంతోనూ మనం చూస్తాం అనమాట, అంటే చూడగలిగితే. సో ఇప్పుడు అవి మనకి కారణం అవుతాయి కాబట్టి కళ్ళతో చూస్తాం కాబట్టి అలా లింక్ పెట్టి వేద మంత్రం ఉంటుంది, అది మనం తెలుసుకోమని చెప్తుంది. సో ఇప్పుడు ఈ 108 అన్నది ఆత్మకు సంబంధించింది కానీ కంటికి సంబంధించింది కాదు కదా, ఎలా చెప్తాం మరి? అందుకని మనం దీన్ని ఆలోచించాలి. డెఫినెట్గా ఏదన్నా రిలేషన్ ఉంటే ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా ఇది అని నేను చెప్పలేకపోతున్నా. ఎందుకంటే దట్ ఈస్ 108 డిస్టెన్సెస్కి దానికి, అసలు 108 నంబర్కి దీనికి సంబంధమే లేదు. మనం నక్షత్రాలు, ఒక్కొక్క నక్షత్రాన్ని 4 పాదాలు తీసుకొని, 27 నక్షత్రాలకి 108 పాదాలు తీసుకొని, ఆ 108 పాదాలు 12 రాసుల్లో పెట్టి మనము ఏదో ఒక తీర్మానం తీసుకొస్తున్నాం. ఇది కన్వీనియన్స్ కోసం. ఇప్పుడు దాన్ని డిస్టెన్స్ రేషియో కూడా 108 అయింది అయితే అయింది, 108 అయింది అయితే ఏమిటి, నేను 108 టైమ్స్ జపించాలనా, జపానికి దానికి సంబంధం ఏంటో చెప్పాలి. ఇప్పుడు యజుర్వేద మంత్రము, ఋగ్వేద మంత్రం ఖచ్చితంగా చెప్తుంది. ఏమనంటోంది, సూర్యచంద్రుడిని కన్నులు వంటి వాళ్ళు అని చెప్పడం అర్థం ఏంటి? అర్థం ఏంటంటే దట్ ఈస్ ఆ రెండింటితోనే మనకి చూడగలుగుతున్నాము. ఓకే, ఒకటి అంటే ఆ రెండింటి అంటే నక్షత్రాల సహాయంతో కూడా ఒక మాట చూస్తాం మనం. చంద్రుడు నక్షత్ర లోకానికి అధిపతి కాబట్టి అర్హంగా చెప్పకూడదు, ఒకటి. అది కాకుండా అంతరిక్షముని తెరిచి ఉన్న నోరు వంటిది అని అందులో ఉంటుంది అన్నమాట ఆ మంత్రంలో. సో అంతరిక్షము, ఇప్పుడు రెండు కళ్ళు సూర్యుడు చంద్రుడు అనుకున్నప్పుడు, పృథివీ మధ్యలో ఉన్నప్పుడు మనం అంతరిక్షము తెరిచిన నోరు వంటిది అంటే అర్థము ఎలా చేసుకోవాలి? ఇది సమస్య అనమాట. సో ఈ అర్థం చేసుకునే విధానం ఎట్లా ఉంటుంది అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, హౌ యు అండర్స్టాండ్ ఇట్, వీ షుడ్ నాట్ మిస్అండర్స్టాండ్ ఇట్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్. సో రెండు కళ్ళ మధ్యలో నోరు ఉంటుంది కానీ నోరు ఇక్కడ ఉంటుందా? ఇక్కడ ఉండదు కదా, ఇక్కడ ఉంటుంది మనకైతే. సో ఇక్కడ పరమాత్ముడికి రూపం లేదు, ఇక్కడ అక్కడ వర్ణించింది విరాట్ స్వరూపం గురించి. సో అందరికి ఇప్పుడు నేను ఇప్పుడు దాకా చెప్తున్నప్పుడు కళ్ళు నీ ఈ ఏంటి సూర్యచంద్రుడిని కళ్ళు వంటి వాళ్ళు అంటే పరమాత్మ నుంచి కాదు నేను చెప్పేది, విరాట్ స్వరూపాన్ని నేను చెప్తున్నాను. విరాట్ స్వరూపం అంటే అన్ని స్వరూపాలు ప్రపంచంలో ఉన్న భూగోళాలు, నక్షత్రాలు, గ్రహాలు, ఖగోళం అంతా కలిపి ఈవెన్ ది వాక్యూమ్ ద అంతరిక్షంతో కలుపుకొని విరాట్ స్వరూపము అంటారు. సో ఆ విరాట్ స్వరూపానికి ఇలా ఉపమానంగా చెప్పబడింది అన్నమాట. సో దేర్ ఫోర్ అది, సో అశ్విని అశ్వినవ్ అన్నప్పుడు ఇద్దరు కాబట్టి ఆ ఇద్దరు ఎవరన్నది జంటగా వస్తారు, ఎప్పుడూ జంటగానే ఉంటారు. ఇప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, ఎలక్ట్రిక్ వేవ్ అండ్ మ్యాగ్నెటిక్ వేవ్ బోత్ ఆర్ ఆల్వేస్ టుగెదర్, దే నెవర్ సెపరేట్. సో అలానే అశ్విని దేవతల్లో ఒక దేవతని మనము జుల్లోక దేవతగా చెప్తాము, ఒక దేవతని మనము మధ్యమ దేవతగా చెప్తాము. అంటే ఏంటంటే మధ్యమ మాధ్యమికము అంటే కనిపించదు అని, జుల్లోకం అంటే కనిపించేది అని. అంటే ఏదైతే మనకి కాంతికి కారణం అవుతుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఏదైతే బలానికి కారణం అవుతుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో దేర్ఫోర్ ఈ శక్తి, ఇప్పుడు ఎవరికి ఈ సైంటిస్టులకు తెలియని విషయం, ఇప్పుడు నేను చర్చిస్తున్న విషయము, నా రీసెర్చ్లో జరుగుతున్న విషయము, శక్తికి కారణము అంటే ఏంటంటే ఏదన్నా ఎలక్ట్రికల్ ఎనర్జీకి సంబంధించింది ఉంటే అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి సంబంధించింది, నాట్ బికాస్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఓన్లీ ఫర్ కరెంట్ అండ్ విజిబిలిటీ, శక్తికి కారణం మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో దేర్ ఫోర్ ద ఎనర్జీ విచ్ ఇస్ దేర్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ డ్యూ టు దిస్ వన్ అని ఈ అశ్విని దేవత గురించి చెప్తాం. ఇప్పుడు దాన్ని మనము క్లియర్గా రీసెర్చ్ వర్క్ చేసి దాన్ని కనుక్కోవాలి, చెప్పాలి అది ఎట్లా తెలుస్తుంది కొన్నేళ్ళదు, నో ప్రాబ్లం. సో ఇది దీనికి 108 జపానికి మరి 108 మర్మస్థానానికి సంబంధం ఉందా లేదా, తరుణ్ యూ హ్యావ్ టు డూ ద రీసెర్చ్. ఓకేనా? ఓకే.